బెజవాడ పోలీసులు నింగి నుంచి నిఘా పెడుతున్నారు. నేరాల కట్టడికి ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను విరివిగా వినియోగించాలని నిర్ణయించారు. డ్రోన్ పైలట్లుగా మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ఏపీలో నేర నియంత్రణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మహిళా కానిస్టేబుల్కు డ్రోన్ల ఆపరేషన్ పై శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్లను ఎక్కడెక్కడ ఎలా వినియోగించాలో, నిఘా కోసం ఎలా వాడుకోవాలో ట్రైనింగ్ ఇచ్చారు. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. నివాస సముదాయాలు కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు విస్తారంగా ఉంటాయి. పొలాలు, చెరువులు, చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఎవరున్నారో, ఏం చేస్తున్నారో గుర్తించడం కష్టం. ఇలాంటి ప్రదేశాల్లో పోలీసుల కంటే డ్రోన్లే సులువుగా, వేగంగా వెళ్తాయి. ఇటీవల విజయవాడ వరదల్లోనూ డ్రోన్లు కీలకంగా పనిచేశాయి. ఇళ్ల డాబాలపై ఉన్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించారు. ఈ డ్రోన్లను పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగించి ఫలితాల్ని చూసిన విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 పోలీస్ స్టేషన్లకు డ్రోన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. విజయవాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడ వీవీఐపీ మూమెంట్ ఎలా ఉంది, ఇలా ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంటారు. డ్రోన్లను ఆయా ప్రాంతాలకు పంపించి అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జిల్లాలో డ్రోన్లను ఉపయోగించి ఇసుక అక్రమాల్ని అరికట్టారు. నందిగామ, తిరువూరు, జగ్గైపేట ఇసుక రీచ్లలో డ్రోన్లను తిప్పుతున్నారు. వాటిని జీపీఎస్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ, దొంగల్ని పట్టుకోవడం కోసం డ్రోన్ల ద్వారా ఆపరేషన్ ప్రారంభించారు. బెజవాడలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే 10 ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రద్దీని బట్టి అక్కడున్న ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కమిషనర్ రాజశేఖర్ బాబు దసరా పండుగ సమయంలో అస్త్రం యాప్ను ఈ డ్రోన్ల ఆపరేషన్ కోసం రూపొందించారు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో 5 డ్రోన్ ఆపరేటర్లే ఉండటంతో ఇక్కడ పనిచేసే మహిళా కానిస్టేబుళ్లకే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. కమిషనరేట్లో మొత్తం 1500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో 500 మందిని డ్రోన్ పైలట్లుగా తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి విడత శిక్షణ ప్రారంభించారు. దాని ద్వారా మేము భయపడకుండా ఏ ఏరియాలోకైనా ట్రాఫిక్ ఉన్న దగ్గరైనా, కొండల మీదైనా, ఎక్కడైనా మొన్న ఫ్లడ్స్ వచ్చింది, ఫ్లడ్స్ టైంలో కూడా వెళ్ళి మేము డ్రోన్ ఫ్లై చేయడం వంటివి జరిగినాయి. బట్ ప్రస్తుతం అయితే ఉన్న అమ్మాయి, ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ఉన్న ఉమెన్ స్టాఫ్ అందరూ కూడా అబ్బాయిలతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాము. అలాగే డైలీ మార్నింగ్, ఈవినింగ్ 1 అవర్ వెళ్ళి ట్రాఫిక్ ఉన్న పాయింట్స్లో ప్రకాశం బ్యారేజ్, వారధి, బెన్ సర్కిల్, కాలేజెస్ దగ్గర ఫ్లై చేసి అలా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ట్రాఫిక్ ఆగిపోయినా అలాంటి ఇన్ఫర్మేషన్ని కమాండ్ కంట్రోల్లో ఆపరేటింగ్ చేసే వాళ్ళకి చెప్పి వాటిని సవరించడం జరుగుతుంది. డ్రోన్ మేము ఎక్కడైనా ఫ్లై చేయగలుగుతున్నాం సార్. అది కేవలం సార్ ఇచ్చిన అవకాశం వల్లే. లేడీస్ అయినా కూడా ముందు నడిపించి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి, మాకు ఈ టెక్నాలజీ పరంగా ఎవరినైనా థెఫ్ట్ని పట్టుకోవడానికి కానీ, జీపీఎస్ ట్రాకింగ్ కానీ, తర్వాత ట్రాఫిక్ మానిటరింగ్ కానీ, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో కూడా ఫాస్ట్గా అన్నమాట. ఏంటంటే మ్యాన్ ప్యాక్లో మనం డ్రోన్లో చూసి వెంటనే మ్యాన్ ప్యాక్లో కన్సర్న్ ఆఫీసర్కి మ్యాన్ ప్యాక్లో చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అది క్లియర్ చేయడం జరుగుతుంది సార్. ట్రాఫిక్ అనేది ఒక్క డ్రోన్ 1000 CC కెమెరాలతో సమానమని పోలీసులు అంటున్నారు. డ్రోన్ ఎగరవేయడమే కాకుండా దాన్ని ఏ విధంగా తిప్పాలి, ఏ కోణాల్లో పంపాలన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ కమిషనరేట్కు ప్రభుత్వం 2018 పెంటాన్ 4 ప్రో మోడల్కు చెందిన 9 డ్రోన్లను ఇచ్చింది. వీటి కాలపరిమితి ముగిసి మూలన పడటంతో కొత్తగా 3 డ్రోన్లను కొనుగోలు చేశారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రామవరప్పాడు రింగ్, బెన్ సర్కిల్, వారధి ప్రాంతాల్లో నిత్యం డ్రోన్లను ఎగరేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణాలని తెలుసుకుని సమీపంలోని ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. డ్రోన్స్ లో ఉమెన్ ఆఫీసర్స్ ని ఎక్కువ ఉపయోగించాలని ఆలోచిస్తున్నాము. కొందరు ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఈ డ్రోన్స్ లో మనము డ్రోన్ పైలట్స్ గా వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. ఫ్యూచర్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉండే మహిళా పోలీస్, అంటే మహిళా సంరక్షణ కార్యదర్శి అని అంతమంది పనేవాళ్ళు, సో వారి సర్వీసెస్ కూడా దీంట్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళందరూ కూడా
ఫోర్స్ మల్టిప్లేయర్స్గా ఉపయోగపడాలి. డ్రోన్స్ ముఖ్యంగా మనకు ఫోర్స్ తక్కువ ఉన్న క్రమంలో సో డ్రోన్ ద్వారా మనము విజిబిలిటీ పెంచడము, తర్వాత కమిషనరేట్ మొత్తం కూడా కొంత డ్రోన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డ్రోన్ పోలీసింగ్, డ్రోన్ కమిషనరేట్ మాదిరి మనము తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు రావడంతో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక్కో డ్రోన్ సమకూర్చాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.